ఏడాది పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా చిన్న భిన్నం చేసిన ఘనమైన కీర్తి మూటగట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, పత్రికల మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం లేదు. ఫోర్త్ ఎస్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నమ్మకం లేకుండా ఒక నేర చరిత్ర స్వభావం కలిగిన వ్యక్తి పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆ విధంగా ఈరోజు ఉండటం చాలా దురదృష్టకరం. మనం చూస్తే రంగుల విషయమే తీసుకుంటే వైకాపా రంగులు ప్రభుత్వ కార్యాలయాలకి వేయకూడదు అని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. దాని మీద చాలామంది హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా ఆ జీవోని కొట్టేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి వెళ్తే నిన్న సుప్రీంకోర్టు కూడా కొట్టివేస్తూ 4 వారాల్లో రంగులన్నీ మార్చాలి, లేకపోతే కోర్టు దుకాణం కింద వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోర్టు జడ్జిమెంట్లు వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక వైకాపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీడియా ముందుకు రావడం, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయటం కూడా జరుగుతూ ఉంది. పిచ్చి ప్రలాపనలు, మతి భ్రమించి మాట్లాడటం, పసలేని ఆరోపణలు. నిన్న అంబటి రాంబాబు నిన్న మాట్లాడారు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడు గారిపై, లోకేష్ గారిపై కూడా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రతి ఒక్కసారి కూడా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు, లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. వైకాపా నాయకులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కావాలని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఇష్యూని ఏదో విధంగా పక్కదారి పట్టించడం కోసం ఈ విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వయసు, చంద్రబాబు గారి వయసు ఒకటే. ఈ భారతదేశంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, బీహార్ ముఖ్యమంత్రి కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ, ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి వయసు కాదా? కేంద్రంలో ఉన్న మంత్రులు 70-80% మంది కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారి వయసు కాదా? అంటే వయసు మీకు పెరగదా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పెరగదా అని అడుగుతా ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలుసు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో వయసు అయిపోయిందని చెప్పి మాట్లాడడం ఈ అంబటి రాంబాబుకి, ఈ గడ్డం బ్యాచ్కి కూడా చెల్లదని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాంబాబు, ఒక్కటి అడుగుతాను నిన్ను, ఈరోజు చంద్రబాబు గారి వయసు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, చంద్రబాబు గారితోని తిరుమల మెట్లు ఎక్కి చంద్రబాబు గారితో నడవగలవా? అంబటి రాంబాబు, ఒక్కటి నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నువ్వు మగోడు అయితే చంద్రబాబు గారితో పాటు తిరుమల కొండ ఎక్కగలవా? ఎక్కితే అప్పుడు నీ భవిష్యత్తు ఏంటో తేలుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు ఇంకా 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు చూస్తే, ఏంటి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడేది? లోకేష్ గారికి అనుభవం లేదంటారా? అంటే ఏం అనుభవం లేదంటారు? సూట్ కేసు కంపెనీలు పెట్టే అనుభవం లేదంటారా? లేకపోతే 100 కోట్లు దోసుకొని జైలుకి పోయి వచ్చిన అనుభవం లేదంటారా? లేకపోతే విచ్చలవిడితనంగా డబ్బులు సంపాదించే అనుభవం లేదంటారా? రాష్ట్రాన్ని దోచుకొని తినే అనుభవం లేదంటారా? మీలాగా ఏ అనుభవం లేదు లోకేష్ గారికి. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక ఉత్తమ విద్యావేత్త, ఒక సంస్కారవంతుడైన యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు. చంద్రబాబు గారు తర్వాత
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ అంబటి రాంబాబుకి వైకాపా నాయకులకు ఉంది మాకు తెలుగుదేశం పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ తర్వాత కూడా మాకు ఇంకా దేవాన్స్ ఉన్నారు ఇంకా చాలా మంది మాకు ఆ నాయకులు ఉన్నారు కానీ ఒకటే మీకు చెప్తా ఉన్నాను వైకాపా నాయకులకి రేపు మీ నాయకుడు శశికళ లాగా జైలుకి పోతే మీ పార్టీకి ఎవరు భవిష్యత్తు నాయకుడు ఎవరు ఒకసారి వైకాపా నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది మీ పార్టీకి ఉన్నారా మీ నాయకుడు కనుక శశికళ లాగా జైలుకి పోతే వైకాపా పార్టీ కుక్కల చింపిన విస్తరలాగా తయారైపోతే వైకాపా నాయకులారా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు సమాధిలో పుట్టిన పార్టీ ఎప్పటికైనా మీ పార్టీ సమాధిలోనే కలిసిపోద్ది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ వైకాపా నాయకులకు ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చాలామంది ప్రెస్ ముందుకు వచ్చి మమ్మల్ని తిడతారు లేదా చంద్రబాబు గారి గురించో లోకేష్ గారి గురించో మాట్లాడతారు కానీ తెర వెనక రాత్రి సిట్టింగుల్లో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారు ఎంత నిజమైన భాష మాట్లాడతారు వైకాపా నాయకులు మీకు గుర్తుంది కదా చెప్పమంటారా మీరు ఎవరెవరో ముఖ్యమంత్రి గారి గురించి రాత్రి సిట్టింగుల్లో ఏ భాష మాట్లాడతారో లిస్టు పంపించమంటారా ముఖ్యమంత్రి గారు మా గురించి మాట్లాడటం కాదు మా గురించి ఎంక్వైరీ చేయడం కాదు మీ మంత్రుల మీద ఎంక్వైరీ చేయండి మీ ఎమ్మెల్యేల మీద ఎంక్వైరీ చేయండి మీ ఎమ్మెల్యేలు మీ గురించి ఎంత నీచమైన భాష మాట్లాడతారో మీకు లిస్టు పంపిస్తాం ఎవరెవరు మాట్లాడుతున్నారో లైట్ డిటెక్టర్తో పరీక్షలు చేపిస్తే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేల బండారం బయటపడుతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మరే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి ఇది బొత్స సత్యనారాయణ మాట్లాడింది ఒకటి కాదు ఈరోజు ధర్మాన ప్రసాదరావు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఈరోజు దాదాపు 30 మంది ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో ఇష్టారాజ్యంగా నియమైన ధ్వజం ఎత్తిన వాళ్ళే ఈరోజు నీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారంటే నీ నిజస్వరూపాన్ని ఎన్నికల ముందే బయటపెట్టిన వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళు ఈరోజు నీ క్యాబినెట్లో ఉన్నారు నీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు నిన్న వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడాడు కేక్ కటింగ్లు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తాను లేకపోతే తిరుగుబాటు చేస్తానని చెప్తే ఈరోజు రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఏ విధంగా మనుగడ కొనసాగిస్తూ ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మొన్న జడ్పీ ముందు ధర్నా చేశారు నియోజకవర్గంలో నీళ్లు లేవని చెప్పి అదేవిధంగా మనం చూస్తే ఏ వినుకొండ ఎమ్మెల్యే ఇసుక మాఫియా గురించి మాట్లాడారు గురజాల ఎమ్మెల్యే లిక్కర్ మాఫియా గురించి మాట్లాడారు అదేవిధంగా ఈరోజు స్పీకర్ ఉన్నాడు తమ్మినేని సీతారాం రాష్ట్రంలో నాడుసారా విచ్చలవిడిగా ఏర్లైపడతా ఉంది మరి గంజాయి అమ్ముతా ఉన్నారు అదేవిధంగా మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది ఈరోజు అనేకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి కూడా తమ్మినేని సీతారాం మాట్లాడారు మీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేదలకు ఇచ్చే పట్టణాల్లో 100 కోట్ల అవినీతి జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మీ ఎంపీ మాట్లాడారు ఈ విధంగా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ స్పీకర్లు మీ మంత్రులు ఎందుకు ఈరోజు సంవత్సర కాలంలోనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేక జనం ఈరోజు వెంటబడి తరిమే పరిస్థితి వచ్చింది కాబట్టి మనుగడ సాధించడం కోసం ఈరోజు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు అంటే ఈ పరిస్థితి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఒకసారి ఈ ప్రభుత్వం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు తిరగబడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి నేర్చుకోవాలి ఈ ప్రపంచ దేశాలకి పెద్దన్న అనుకునే ట్రంప్ ప్రజలు తిరగబడితే వెళ్ళి వైట్ హౌస్లో బంకర్లో దాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడితే ఆంధ్రప్రదేశ్లో బంకర్లు ఉన్నాయా దాక్కోవడానికి మీరు
బంకర్లవన కట్టించుకున్నారా మాకు తెలియకుండా ఉన్నా అందుకనే దాకోడానికి మీకు బంకర్లు లేవు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా ఈ రోజు మీరు విఫలమైపోయినారు కోర్టులు తీర్పులు అంటే గౌరవం లేదు ఎస్సిసి మీద కోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా గానీ ఈ రోజు అమలుపరిచే పరిస్థితిలో మీరు లేరు రంగులు మాత్రమే హైకోర్టు ఇచ్చినా ఇంకో కోర్టు సుప్రీం కోర్టుకి వెళ్తారు తప్పితే రంగులు మార్చే పరిస్థితి లేదు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రశ్నించిన డాక్టర్లని జైల్లో పెడతారు అంటే డాక్టర్లు ఏమో జైల్లో ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏమో కోర్టులో ఉంటారు అదేవిధంగా ఉపాధ్యాయులు ఏమో వైన్ షాపుల ముందు డ్యూటీలు చేస్తారు పనిలేని కార్మికులు సగం జీతాలతోని ఉద్యోగులు ఉద్యమ పదంలో రైతులు అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆ విధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆ విధంగా ఉన్నారు నీచమైన నికృష్టమైన మీ ఏడాది పరిపాలనపై కేకులు కట్ చేసుకొని సంబరాలు కాదు ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి పిచ్చి లిక్కర్ని మీ కంపెనీలో తయారు చేసే రంగు నీళ్ళని తీసుకొచ్చి ఈరోజు కాసుల కోసం గుర్తుపడి ఈరోజు పేద ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడే మీలాంటి ప్రభుత్వాన్ని భద్రం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని మీ ప్రభుత్వాన్ని భద్రం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కాసులకి కక్కుర్తుపడి ఈరోజు ఈరోజు కరోనా టైంలో కూడా నకిలీ బ్లీచింగ్ని పల్నాల్లో తయారు చేసి వేల కోట్ల రూపాయలకు అమ్మిన గనులు మీరు వైసీపీ నాయకులు ప్రజల ప్రాణాలతోనే చలగాడబడిన మిమ్మల్ని దేశ ద్రోహం కింద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న చంద్రన్న నాయకత్వంలో ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక కీర్తి పతాకం ఎగరవేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని సిఐడి అధికారులు అడ్డం పెట్టుకొని మేమైన పోస్టింగ్లు పెడితే కేసులు పెడతారు రంగనాయకమ్మ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళ మీద కేసులు పెడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతారు జైళ్ళకి పంపిస్తారు అవన్నీ కూడా మీకు వర్తించుతాయి కాలం గిర్రున తిరిగి వచ్చుద్ది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ వైసీపీ నాయకులకు ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిపాలన చేయట్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ వైకాపా నాయకులు కానీ ఈ అంబటి రామబాబు లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం